నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వినూత్న శిరోమని బిర్దాంకితలు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జయంత్యాల శాస్త్రి గారు నమస్కారం గురువుగారు గారు గురువుగారు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ పుష్యమాసం మొత్తం అనేది వివరిస్తున్నారు కదా ఇందులో భాగంగా మిగిలిన నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది కూడా వివరించారు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద చలములకు నమస్కరిస్తూ ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ పార్వతీ మాత్రే నమ సంపూర్ణ నవగ్రహ దేవతాయే నమ సర్వులు కూడాను అటు గ్రహదేవతలు ఇటు సర్వదేవతలు యొక్క అనుగ్రహం మీద మీ యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలయందు తగు వ్యాపారాలయందు రియల్ ఎస్టేట్ అనుకోండి అనుకోండి సినీ రంగం అనుకోండి పలు రకాలైనటువంటి అన్ని విషయాలు ఎందుకు కూడా శోభాయమానంగా మీ మనోవాంచని కొంతమేర తీర్చేదానికి ఆ గ్రహదేవతలు ఆ సర్వదేవతలు మీకు అనుగ్రహించమని నేను మనస్ఫూర్తిగా కూడా మీకు ఆస్వాదిస్తూ మనం చెప్పుకున్నట్టుగా పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఒకటి పుష్య అంట దీన్ని ఇది ఇంగ్లీష్ లెక్కల ప్రకారం కాకుండా డేట్ ప్రకారం కాకుండా ఇది మాసా అని అనుసరించి చెప్పేవి ఇది పుష్యమాసాన్ని గురించి మాట్లాడుతున్నా ఈ పుష్యమాసంలో ముఖ్యంగా కూడాను ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందని ఒక చిన్న విశ్లేషణ చేస్తూ తీసుకుని వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా కూడాను రోహిణి అస్త శ్రవణం అనేటువంటి నక్షత్రము కలిగినటువంటి వారికి రోహిణి అస్త శ్రవణ రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి అవుతుంది హస్తా నక్షత్రం అంటే కన్యా రాశి అవుతుంది శ్రవణ నక్షత్రం అంటే మకర రాశి ఉంటుంది ఇది దీనికి ఉన్నటువంటి లెక్క వీటికి ఈ పుష్యమాసములో ఇప్పుడు నేను చెప్పబడినటువంటి ఈ నక్షత్రం వాళ్ళకి మళ్ళీ రాసుల కింద ఎలా వాకండి కేవలం రాశి అనేది ఒక ఆ రోహిణి నక్షత్రం కాబట్టి రోహిణి నక్షత్రం వృషభరాశి వృషభ రాశికి ఒక ఓన్లీ రోహి నక్షత్రమే కాదు కుర్చిగా మూడు పాదాలు ఉంటాయి రోహిణి నాలుగు పాదాలు ఉంటుంది మరుసే రెండు పాదాలు ఉంటాయి కాబట్టి ఇది మొత్తం అందరూ రోహిణి వృషభ రాశి వారు అంతా దీన్ని మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన నక్షత్రం వాళ్ళు మాత్రమే దీన్ని పరిగణలో తీసుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళని చెప్పాను ప్రతి దాంట్లో ఏ నక్షత్రం అదే తీసుకోవాలి మీరు రోహిణి అస్త శ్రవణం ఇంతవరకే తీసుకోవాలి ఈ రాశుల్ని తీసుకున్నప్పుడు మీ ఎవరిలో మాత్రమే ఇచ్చాను నేను అక్కడ రాసులు కొన్ని దీనికి నక్షత్రాన్ని ప్రామాణికం దీనికి ఈ పుష్యమాసంలో ముఖ్యంగా కుజ భగవాను పరిపాలనా దక్షత కలిగి ఉంటాడు కుజ భగవాను యొక్క పరిపాలన ఉంటుందన్నమాట దీన్ని మనం ఒక తర్వాత పరిశీలనగా ఈ నక్షత్రాంగా చూసినప్పుడు ఈ మూడు నక్షత్రాలు కూడాను ఎప్పుడు కూడాను ఇవి చంద్రుడి యొక్క నక్షత్రాలు అంటారు ఈ రోహిణి ఈ యొక్క అస్త శ్రవణ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి ఇక్కడ తత్వాలైన ఉంటాయి కొన్ని అగ్నితత్వం అని వాయుతత్వం అని ఇట్లా నీటి తత్వాలైన ఉంటాయి అనమాట ముద్రతత్వాన్ని ఉంటాయి సరే ఆ తత్వాలు అవన్నీ చెప్పాలంటే మన వాళ్ళు కూడా అర్థం కాదనుకో అంత దూరం మనం టైం ఉండదు ఎంత వివరించాలని కష్టం వినేదానికి మనవాళ్ళకు కూడా అంత ఓపిక కూడా కాస్త తక్కువగానే ఉండదు అసలు విషయం ఏం చెప్తాను గురువు గారు అని చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు నీ చెప్పినటువంటి నక్షత్రాలనుసని చూసినప్పుడు ఈ రోహిణీ నక్షత్ర జాతకులైనటువంటి వారికి వైవాహిక జీవితం అంటే వివాహ ప్రక్రియలో ప్రారంభించే విషయంలో కానివ్వండి లేదు వివాహం అయున్న దానివల్ల కానివంటి కొంచెం ఇబ్బందులు వస్తాయి అతి ఇక్కడ నేను ఏ వరికి ఎక్కడ చెప్పినా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ అట్నే ఉంటుందని ఆలోచించేవాగండి ఎందుకంటే కొంత సంవత్సరం నెలలు సమయాన్ని బట్టి వాళ్ళ లగ్నాన్ని బట్టి తక్కిన గ్రహస్థితి చాలా మార్పులు వస్తాయి ఇది కొంత భాగం ఒక థర్టీ పర్సెంట్ మీ మీద దీని యొక్క ప్రభావితం ఉంటుందన్నమాట దానికి చెప్తున్నాను జారీ చేసుకున్నాను అలానే మనకు తర్వాత వచ్చేటటువంటి అస్త అంటే కన్యా రాశి వారిని గురించి ఒక ఒకతనం మనం చేసినప్పుడు కూడా వీరికి కూడాను అష్టమంలో ఉన్నటువంటి కుజభగవాడి ప్రభావితం మీద దాంపత్య దోషాలకి ఇది కూడా ఇబ్బంది పెడదానికి అవకాశం వస్తుంది ఇక మకర రాశిని మనం గమనించుకున్నప్పుడు రాశిలో ఉన్న శని భగవానుడే ఒక స్టాండ్గా ఉండి దాంతో గురువు కూడాను ఆ టయానికి అక్కడికే వచ్చి ఉంటాడు బుధుడు ఆల్రెడీ ఉన్నాడు నీకు వీటితో పాటుగా కూడాను ఈరోజే రవి మకర సంక్రమణం జరుగుతుందని చెప్పాను కదా ఆయన అక్కడికి వచ్చేస్తున్నాడు ఇన్ని గ్రహాలన్నీ అక్కడికి చేరినప్పుడు ఏమవుతుందంటే అటు వైవాహిక వివాహ ప్రక్రియతో పాటు ఈ మకర రాశి వారికి వారు చేస్తున్న ఏదైనా ప్రమోషన్స్ విషయంలో కానీ నూతన ఉద్యోగ వ్యవహారాల్లో కానీ అంటే కొంచెం అలసత్వం ఏర్పడడానికి ఇది కారణభూతం అవుతుంది అందులో కుజభగవాడు యొక్క ప్రభావితం మీద పనిచేస్తుంది కుజ భగవానుడు ప్రభావితం అంటే ఏంటి చాలా వాటి మీద ఆయన కారకత్వాలు ఉంటాయి అన్నశ శత్రుత్వం పెరగటం ఉన్నటువంటి రుణగ్రస్తులు కావటం లేదంటే ఏదైనా భూ వివాదాలు ఇరుక్కపోవటం ఇంకా గాయాలు ఉండి గాయాలు లాంటివి కలగటం ఇంకా చచ్చితమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విశేషాలు దానికి అవకాశం వస్తుంది అయితే ఇవన్నీ వస్తాయి వస్తాయి వస్తున్నాయి అనేటువంటిది ఎవరు కూడాను ఏ భక్తులు కూడాను ఏ మహాతల్లి కూడాను పొరపాటు కూడా ఆలోచించవాకండి ఆల్ ఈ విషయం కేవలం ఇట్లా ఉండబోతుంది జాగ్రత్తగా చెప్పాను ఎంతవరకు ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరదా ఏం రాస్తాడు ఒక పొరి పెట్టి రెండు ఎముకలు పెట్టేదన్నా అపాయము ఆఫ్ ది డేంజర్ అని పెట్టేసి ఉంటాడు ఎందుకు ఇది తాకపోతే మీరు తాగితే దీనివల్ల ప్రమాదం వస్తుంది అంతే కదా అప్పుడు జాగ్రత్తగా నీ లైన్లోనే వెళ్తాను అవునా ఒక గుంట దగ్గర ఒక బోర్డు పెడతాను అనమాట హోల్ అనే ఒక హోల్ ఉంటే హోల్ని పెట్టా ఏది ఆ ఉంటుంది అక్కడ దంచి కాకుండా మార్గాన్ని మళ్ళించుకొని వెళ్ళమని చెప్తారు అలానే చెప్తున్నాం ఇదంతా అంతేగాని దీనితోనే మొత్తం ఇది జరిగిపోతున్నాను జరగదను ఆలోచించవాకండి అసలు ఇది చంద్ర ఆధారిత మీద ఆధారపడి చదువుతున్నాం మేము ఇది అంతా కూడా థర్టీ పర్సెంటే జరుగుతుంది ఎవరికి జరిగినా కూడా అంత జరగదానికి వీలు లేదు ఏంటంటే లగ్నం ఉంటుంది లగ్న ప్రమాణికం ఉంటుంది అది స్వయంగా కూడా పుట్టిన డీటెత్తింపక్క తక్కిన గ్రాసంచాన్ని బట్టి ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇది కొంత ఉపశమనం కలిగి దానికి మనం ఉపయోగిస్తాం దానికి ఒక చిన్న పరిహారాన్ని కూడా మనం అందిస్తున్నాం దాన్ని చేసుకొని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటేనండి సర్వ మానవ జీవన సరళిలో కలిగిన సర్వులకు నా యొక్క విన్నపం వినయపూర్వక విన్నపం ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ కాన్ఫిడెంట్ కలిగా ఉండి ఆశస్థితిగా పనిచేస్తే గెలుపు మీదే అవుతుంది మీకంటూ ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు బయటకు తీసుకునేదానికి కొన్ని కొన్ని విషయాలు మీరు చెప్పిన దాన్ని మీరు అది ఆచరించమని అభిప్రాయం కాదు కానీ యోచించమని మాత్రం అభిప్రాయిస్తాను నేను ఆచరించడం అనేది సెకండ్గా ఆలోచిద్దాం యోచించడం తప్పులేదు కదా ఆచరించడం వేరు యోచించడం వేరు ఇప్పుడు చెప్పాను నేను ఈ మాసంలో ఇట్లా ఉండబోతుందని అలాంటి మీకు సింటమ్స్ జరిగినా ఏ జరిగినా కూడా ఆలోచించండి ఇప్పుడు కరోనా ఉంది సింటమ్స్ చెప్పారు దగ్గు వస్తుంది గొంతు రిప్ వస్తుంది శ్వాస ఆడకుండా వస్తుంది ఇవన్నీ దానికి సింటమ్సే కదా అవి లేకుండా కూడా ఇబ్బంది వస్తున్నది పాజిటివ్ వస్తున్నది అలా ఎలా ఉంటాయో ఇవి అలా చెప్పిన వాటిలో మీరు ప్రాక్టికల్గా చూద్దాం తప్పులేదు కదా ఆ ఉన్నప్పుడు నేను చెప్పిన ప్రయాణం చేయండి సరే గురుగారు చెప్పారు కదా చేద్దామని చేసుకుంటే చేసుకోండి చిన్న ఉపాయాలు ఏమి మీకేమీ నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ప్రతిరోజు నిద్ర చేసి తన్నీరు స్థానం తెలవజాము చేసి మీరు కూర్చొని అనుష్ఠానం రెండు మూడు గంటలు కూర్చొని చేయాలా చేసిన తర్వాత మీకు ఏదో బండి అన్నాం తింసం పోయి ఎవరికైనా బకాసు ఆ రోజు పెట్టినట్టుగా మీరు తీసుకుని ప్రతిరోజు ఇవ్వాలా అని ఏం చెప్పలేదు కదా సింపుల్గా చెప్తాను చెప్తానికి ప్రయత్నించండి రిజల్ట్ ఏంటనేది మీకు మీరే గ్రహించండి నేను చెప్పాను వినొద్దు ఎవరు చెప్పింది అందరూ చెప్పిందే వినండి నేను చెప్పిందే వినమని ఎక్కడా అన్నాం మీకు ఏది వాస్తవమా అనిపిస్తుంది దాని వాస్తవాన్ని కరెక్ట్ చేసుకోండి మీ జీవితమే అద్భుతమైన ప్రక్రియ వస్తుంది ఇంకంతకన్నా నేను ప్రతి ఒక్కరు మీకు చెప్పేది ఏమి ఉండదు చేసినా ప్రయత్నించండి అలా మనకు ఉన్నటువంటి ఈ యొక్క రోహిణి అస్తాశ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం ఈ పుష్య మాసాంతం కూడాను వాళ్ళు సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో వాళ్ళకు వచ్చిన మనం పరిహారాన్ని అందిద్దానికి ప్రయత్నించాం దీనికి మీరు ఏమీ పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు తులసి మీకు తెలియని ఉంటుంది తులసిని గురించి తులసి అంటే చాలా గొప్ప కదా ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న పక్కింట్లో ఉన్నా లేదు ఊళ్ళు ఇంకో దిక్కు ఉన్నా లేదు దేవాలయంలో ఉన్నా దాని ఎట్లయినా తెచ్చి పెట్టుకోండి లేదు ఎక్కడ ఉంటాయి తెచ్చుకొని మీ బిరు వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండం పెట్టుకోండి రోజు మూడు లేక ఐదు మూడు కన్నా ఐదు తీసుకోవడం ఐదు లేకపోతే మూడు ఆకులు ఈ రెండు మూడు ఏకాకులు వేసుకుంటారా ఇది అక్కడ నోట్లో వేసుకుంటారు అది మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు దాన్ని బట్టి చేయండి చెట్టును కూడా ఎట్టని కొయ్యకూడదు మీకు ఉన్నాయి కానీ దూసారనుకోండి అందరూ చెట్టు అది పోతుంది అది చాలా స్వల్పంగా ఉంటుంది అందరూ తులసి చెట్టు అట్ట పడు చేయవాకని చాలా జాగ్రత్తగా దాన్ని చేసుకోవాలి ఎప్పుడు కూడా నరగడం చాలా ఈజీ అండి పెంచడం చాలా కష్టం అందువల్ల తులసిని చెట్టు పెరగడం పడుతుంది దాన్ని పెంచడమే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అలా ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ వృషభ రాశి ఈ కన్యా రాశి అలా మకర రాశి ఎందుకంటే చాలా కారణాలు ఉన్నది ఇంట్లో రాశిలోనే రాహు ఉండటం ఈ పదానికి శని భగవాన్ చూడటం రాశి అక్కడ శని భగవాన్ శ్రవణ నక్షత్రం ఉండటం ఉన్నాయి కనుక ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఈ పుష్యమాసములో ఈ నక్షత్రము కలిగినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగస్థితి కలిగేదానికి ఇది ఒక అపారంగా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది అంటే వారు చేసేటువంటి ఏ కార్యమైనది అది సర్వకార్యాల్లో కూడా ఈ కార్యం ఆ కార్యం ఉండదండి ప్రయత్నం మీరు చేయండి ఫలితం మీరే సాధించండి మీ చేతిలో ఉంది భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ భారతదేశపు భవిష్యత్తు కూడా మా యొక్క విద్యా విజయ చేతిలో ఉంది మీరు ఎంత మెరిట్గా దీన్ని చేసుకుంటాలో ఒకవేళ దీన్ని నమ్మటం నమ్మకపోవడం అనేది మీ స్వవిషయం ఉంది మీరు నమ్మకపోతే ఏదో మీకు ఏదో జరిగిపోతుంది ఇది చేస్తేనే మీకు మంచి జరుగుతుంది లేకపోతే ఇంకో మంచి పని చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది అది మీరు చేసే పనులు కొన్ని ఎన్నో రకాలు ఉంటాయి ఆ మంచి పనుల వల్ల కూడా మీకు ఉపయోగం ఉండొచ్చు అలా కుదనప్పుడు ఇది చేసుకోవడం మంచిది అనేది నా ఒక చిన్న సందేశం మీకు ఇచ్చాను నేను అలాగే గ్రహస్థితిని తెలుసుకోండి అలాగే శని భగవాను లోకేశ్వరుడు లోకేష్ శనిశ్వరుడు అనేది గుర్తుపెట్టుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి ఆశయంతో పోరాటం చేయండి తదితరులు ఎక్కడున్న నమస్కారం చేయండి మూలమ్మ గదులకు వెళ్ళవాకండి శాస్త్రం మాత్రం అపాసించేవాకండి మీకు శక్తి ఉందంటుంది ఆ శక్తి అనేది మీరు మీరే తెలుసుకోడానికి ప్రయత్నించండి మీ ఎంతటి ఎదురు లేదు తెలుగు లేకుండా మీరే విజయం సాధిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం కాదు అనుభవం విశ్వాసించి చెప్పడం వేరు అనుభవంతో చెప్పే విధానం వేరు ఆ అనుభవాన్ని మీకు రంగా నుంచి చెబుతున్నాను దాన్ని మీరు అర్థం చేసుకొని కనుక సమాగ్రంగా చెప్పి చెప్పినట్టు చేసుకొని ఇంకా ఏటువంటి విశేషాలు ఉన్న కూడా చూసుకోవడానికి ప్రయత్నిస్తే మీ జీవితం అది చిన్నలా పెద్దలా స్త్రీలా పురుషుడానికి భేదం లేదండి సర్వలో అరు అరువులే నేను చెప్పినవి కూడా చేసేటప్పుడు మీరే ప్రత్యేకమైన నిపణ నిబంధనలు ఏమీ పడించాల్సిన అవసరం లేదు ఏ మంత్రాలు చెప్పడం లేకపోతే ఏదో చెయ్యాలి మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి ఇంకంతకన్నా ఏముంటుంది మూడు తెలుసు దానికి సైంటిఫిక్ రీజన్లో కూడా తెలుసు మాకు మంచిదే కదమ్మా అని చెప్పింది సైన్స్ ప్రకారం మాకు పనిచేస్తుంది ఇటు శాస్త్రీయంగా పనిచేస్తుంది నేను చెప్పిన వాటిలో ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి వాస్తవం అయితే గ్రహించండి విషయం తీసుకున్న ప్రయత్నించండి సర్వకాలంలో మీరు శుభంగా ఉన్న మనస్ఫూర్తిగా ఆస్పదిస్తూ పెద్దలకి నమస్కరిస్తున్న శుభం నమస్కారం చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు చూసారు కదండి మరి రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వరకు ఈ విధంగా ఉంటుంది ఎలాంటి పరిష్కారాలు పాటించాలనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా మరి గురువుగారిని కనుక మీరు పర్సనల్గా కలిసి మీ జాతకానికి సంబంధించి కానీ మీ గృహ ప్రవేశానికి సంబంధించి కానీ లేదంటే ఏదైనా శుభకార్యాలకు సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ మాట్లాడాలి కలవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు సర్వేజనా సుఖినో భవంతు